రాశి చక్రంలో 12వ రాశి అయినటువంటి మీనరాశిలో జన్మించిన వారికి వారి జాతకరీత్యా ఈ విళ్ళమ్మినామ సంవత్సరము 2018 డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, వారు చేయాల్సిన పరిహారాలు, వారు ధరించవలసిన అదృష్ట రత్నం రంగుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అధిపతి గురువు. గ్రహస్థితి రీత్యా ఈ నెల ఈ రాశి వారికి 5లో రాహువు, 6లో చంద్రుడు, 8వ స్థానంలో శుక్రుడు, 9లో రవి బుధ గురులు, 10లో శని, 11లో కేతువు, 12వ స్థానంలో కుజుడు ఉన్నారు. ఈ నెలంతా ఈ రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి గ్రహాల అనుకూలత కారణంగా చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పచ్చు. వీరు తలపెట్టిన పనులన్నింటికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే గురుగ్రహం యొక్క అనుకూలత కారణంగా మొండి బాకీలు ఇక రావు అనుకున్న ధనం మీ చేతికి వచ్చి తీరుతుంది. ఈ రాశి వారికి ఈ నెల ప్రథమార్థంలో అత్యంత యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి అనుకూల సమయంగా చెప్పచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ చక్కగా పూర్తి చేసుకుంటారు. అలాగే తమపై అధికారుల ప్రశంసలు, ప్రమోషన్స్తో కూడిన అవార్డ్స్ని పొందుతారు. వ్యాపారస్తులకు ఎటువంటి వ్యాపారం మొదలుపెట్టినా వారు పెట్టిన పెట్టుబడికి పదింతలు లాభాలను పొందగలుగుతారు. ఈ రాశికి అధిపతి అయిన గురువు యొక్క బలం ఉచ్చస్థితిలో ఉన్న కారణంగా మీరు ఏది కోరుకుంటే అది చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగి తీరుతుంది. అలాగే అష్టమ స్థానంలో సంచరిస్తున్న శుక్రగ్రహ కారణంగా ఏమాత్రమూ ఊహించని ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విద్యార్థులకు పై చదువులకై లేదా ఉద్యోగాలకై విదేశాలకు వెళ్లాలనుకునే వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగంలో స్థిరపడాలనుకునే వారికి, వ్యాపార రంగంలో స్థిరపడాలనుకునే స్త్రీలకు ఈ నెల అత్యంత అనుకూల సమయంగా చెప్పచ్చు. కుటుంబంలో, సొసైటీలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీరి మాట మీదనే ఇల్లంతా నడుస్తుందని చెప్పచ్చు. ఈ నెల ఈ రాశి వారందరికీ పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి వారు పడ్డ శ్రమకు ఊహించని లాభాలు వచ్చి పడతాయి. అలాగే కళారంగంలో ఉన్నవారికి రాజయోగం అనే చెప్పచ్చు. కళాకారులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వారి ప్రతిభకు తగిన గుర్తింపు, అలాగే ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నెల ఈ రాశి వారికి శనీశ్వరుడి వలన కలిగే దోషాల వలన మీరు చేపట్టిన పనుల్లో చిన్నపాటి ఆటంకాలు తప్పవు. దాని కారణంగా మానసికంగా ఆందోళనలు, దాని కారణంగా కొంత అనారోగ్య సమస్యలు తప్పవు. దానికి పరిహారంగా శనివారం నాడు శనికి తైలాభిషేకము, నవగ్రహ ప్రదక్షిణ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ధరించవలసిన రత్నము పచ్చ పుష్యరాగము. అలాగే ఈ రాశివారు ధరించవలసిన రంగు వస్త్రములు ఎరుపు రంగు వస్త్రములు. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లైజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.